नमस्ते वेलकम टू तेलुगु राज्यम नेनु मोनिका मीडिया को ईसी स्ट्रांग वार्निंग इच्चिंदी कानी देनिकी ఏపీలో ఎన్నికల వాతావరణం నేటి నుంచి ఇంకాస్త వేడెక్కబోతోంది నోటిఫికేషన్ రావడం ఇక ఎన్నికల ప్రచారంలోకి పార్టీలన్నీ ఒకేసారి బలంగా దూకడం అభ్యర్థుల ఎంపికను ఫైనల్ చేయడం ఇలాంటి విషయాలతో ఏపీలో రసవత్తర రాజకీయం మొదలు కాబోతుంది అనే చెప్పాలి ఈ సమయంలో మీడియా పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు ఇప్పటికే ఏపీలో ఒక వర్గం మీడియా ఆయా పార్టీలకు కరపత్రాలుగా మారిపోయాయనే విమర్శలు అత్యంత బలంగా ఉన్నాయి ఈ సమయంలో ఈసీ కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది అవును ఏపీలో రాజకీయ పార్టీల మధ్య జరిగే ఫైట్ కంటే కూడా రాజకీయ పార్టీలకు తమ వ్యతిరేక వర్గం మీడియాతో జరిగే ఫైటే అతి పెద్దదిగా ఉంటున్న పరిస్థితి నేటి రాజకీయాల్లో నెలకొని ఉంది పత్రిక విలువలు గాలి కుదిలేసి నడుస్తున్న రోజులు ఇప్పుడు కళ్ళ ముందు కదిలిస్తున్నాయి దర్శనమిస్తున్నా ఇలాంటి పరిస్థితిని చూస్తున్నా జర్నలిజానికి అర్థాన్ని మార్చేసి సరికొత్త ప్రతిపదార్థాలు సృష్టిస్తున్న పరిస్థితి వైన ఉన్నాయి పైగా ఎన్నికల సమయం సమీపిస్తుంటే ఏది పేడ్ ఆర్టికలో ఏది ప్రెస్ నోటో తెలియని స్థాయిలో ఏకపక్ష కథనాలకు లోటే ఉండదు ఈ సమయంలో ఎంటర్ అయిన ఈసీ పేడ్ ఆర్టికల్స్ పై సీరియస్ గా స్పందించింది ఈ విషయంలో మీడియా ప్రతినిధులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సూచించారు ఎలక్షన్ టైంలో మీడియా అనుసరించవలసిన విధి విధానాల గురించి ఈసీ ఒక జాబితా రిలీజ్ చేసి తాజా మార్గదర్శకాలకు అనుగుణంగానే ప్రవర్తించాలి అంటూ కోరడం జరిగింది ఈ విషయం గురించి మీడియా ప్రతినిధులు అనుసరించవలసిన విధి విధానాలను వివరించేందుకు ఒక ప్రత్యేక భేటీ కూడా నిర్వహించారట అయితే ఈ సందర్భంగా స్పందించారు ముఖేష్ కుమార్ మీనా ఇక ఎన్నికలకు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించే విషయంలో మీడియా పాత్ర చాలా కీలకమని ఆయన భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే అన్ని ప్రసార మాధ్యమాల ప్రతినిధులు కూడా సహకరించాలంటూ ఆయన కోరడం జరిగింది ఏ పార్టీకి చెందిన అభ్యర్థైనా నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి పెయిడ్ న్యూస్ అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తామని తెలిపారు దీనికోసం రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో ఉండే మీడియా మానిటరింగ్ కమిటీలు చాలా అప్రమత్తంగా పర్యవేక్షిస్తూ ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఇక ఈ క్రమంలో ఈసీ నిర్దేశించిన ధరల పట్టిక ప్రకారం పెయిడ్ న్యూస్ ని లెక్కించి ఆ మొత్తాన్ని ఆ సంబంధిత అభ్యర్థి ఖాతాలో జమ చేస్తామని ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు ఈ విషయంలో పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం సదరు సంస్థనే బ్లాక్ లిస్ట్ లో పెడతామని తెలియజేయడం జరిగింది మీడియాలో ప్రకటనలకు సంబంధించి ముందస్తుగా ఎంసీ అనుమతి పొందాల్సి ఉంటుందని అనుమతి పొందిన ఆర్డర్ కాపీ నంబర్ను కూడా సంబంధిత ప్రకటనపై ముద్రించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు అయితే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఎంపీ అభ్యర్థి 95 లక్షల రూపాయలు ఎమ్మెల్యే అభ్యర్థి 40 లక్షల రూపాయల మేర వ్యయం చేసేందుకు అనుమతి ఉన్న సంగతి తెలుసు ఈ క్రమంలో ఈ పెయిడ్ న్యూస్గా నిర్ధారణ అయిన ఆర్టికల్స్కు సంబంధించి ధరల పట్టిక ప్రకారం ఫైనల్ చేయబడ్డ సొమ్మును సంబంధిత అభ్యర్థి ఖర్చులో జమ చేస్తామని కూడా చెప్పారు మొదటికి ఇదే ఈసీ నిర్దేశించిన పట్టిక వివరాలు